నెల్లూరు జిల్లా అల్లూరు మండల ప్రజాశక్తి దినపత్రిక విలేకరి రాజశేఖర్ గుండెపోటుతో అకాల మృతి చెందడం ఎంతో కలిచివేసినట్లు కావలి జర్నలిస్టు క్లబ్ పాత్రికేయులు తెలిపారు. జర్నలిస్టు క్లబ్ కార్యాలయంలో రాజశేఖర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. కావలి సీనియర్ పాత్రికేయులు ఓలేటి నాగేశ్వరరావు, ఏబిఎన్ విలేకరి శ్రీధర్లు మాట్లాడారు. 11 సంవత్సరాలు జర్నలిజంలో పనిచేస్తూ యువ జర్నలిస్టుగా రాజశేఖర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఆయన మృతి జర్నలిజానికి, జర్నలిస్టులకు తీరని లోటన్నారు. ప్రభుత్వం జర్నలిస్టు రాజశేఖర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అల్లూరు మండలంలో పనిచేస్తున్న యువకుడు, మంచి వ్యక్తి, ప్రజాశక్తి రిపోర్టర్ రాజశేఖర్ అకాల మరణం బాధాకరం. ఒక యువ జర్నలిస్టు దాదాపు 11 సంవత్సరాలుగా జర్నలిజంలో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతూ మంచి రిపోర్టర్గా పేరు తెచ్చుకున్నాడు అనంత కాలంలోనే. అయితే ఉన్నపళంగా ఆయన అకాల మరణం చెందడం జర్నలిస్టులకి, జర్నలిజానికే తీరని లోటు. ఆయన మృతి పట్ల కావలి జర్నలిస్ట్ క్లబ్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాము. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కావలి జర్నలిస్ట్ క్లబ్ డిమాండ్ చేస్తుంది. ప్రజాశక్తి రిపోర్టర్గా పనిచేస్తున్న రాజశేఖర్ అటాల్ మరణం పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన మృతి పట్ల జర్నలిస్ట్ క్లబ్ సంతాపం తెలియజేస్తుంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అతని కుటుంబాన్ని ఆదుకోవాలని, వారికి అండగా నిలబడాలని కోరుతున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.